Okey, haleluya. Haleluya. Telah jujur dan disaksikan telah buat untuk aku. Telah jujur dan disaksikan telah buat untuk aku. Masa di రక్షణ పొందిన వారికి ఆత్మ నిర్మించిన వారికి
పౌరు రాయించిన లేక మరి మొదటి రెండు పత్రికలు మరి రాయించినట్టుగా ప్రశ్న పత్రికలో చూస్తున్నాం. విశ్వాసులు విశ్వాసులు ఎందుకంటారు ఎంతమంది వాక్యాలు చదువుకున్నారు, ఎంతమంది దినం బైబిల్ను నెమరు వేశారు, ఉదయకాల ఆహారం తిన్నారు అనుకుంటుంది కానీ దేవుని వాక్యము ఎవరు చదువుకోగలిగారు? వాక్యం చదువుకోకపోతే మన విశ్వాసాలు ముందుకు వెళ్ళలేము, శక్తులైన స్వాతాలు ఎదురించలేము. అందుకని వాక్యం చదువుకోవడానికి ఇష్టపడాలి. డాక్టర్ ఒక ఆయనకు చదువు రాదు, అయితే బైబిల్లో ఏ వాక్యం చదవాలనుకుంటాడో ఆ వచ్చిన పిల్లక ఏడు ప్రభా ఈరోజు ఈ వాక్యం నా హృదయంలో ఉండాలి, నా కళ్ళులో ఉండాలి, నా అంతరంగంలో ఈ వాక్యం సరిచేయాలి. రోజు ఒక పేజీ పేపర్ ప్రార్థిస్తాడు, ఒకరోజు పరిశుద్ధాత్మగా నీ నోటి నింపుతున్నాను అన్నాడు, నీ నోటిని వాక్యములు దాచుతున్నాను అన్నాడు. సరే మరి ఆ వాక్యం లోపల ప్రవేశించి పరిశుద్ధాత్మ గొప్ప కార్యం జరిపించాడు. నేను ఏ వాక్యమైతే ఆ వేరు ప్రార్థన చేస్తున్నాడో పరిశుద్ధాత్మని వాక్యాన్ని తెలియపరిచాడు, అది తక్కువ వాళ్ళతో షేర్ చేస్తున్నాడు, పంచి పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మరి వారు వాక్యున్నారు కదా, మీ సహోదరులతో ఎవరైనా పంచి పెట్టగలిగారు షేర్ చేస్తున్నారు వాక్యం చదవటం కాదు కానీ మరి ఇతరులతో మనం పంచి పెట్టగలుగుతున్నాం. ఆదివారం అయితే ఏ వాక్యం చెప్పారు ఈ వాక్యము సేవిస్తుండీ ప్రయత్నం చేసుకోవాలి. ఈ నెల ఏ వాక్యున్నాము ఆ వాక్యాన్ని తక్కువకు పచ్చి పెట్టుకోవడానికి తగ్గి ఆ యోజన చేసేటువంటి ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ వాక్యాన్ని బోధించి కొద్ది వారికి ఆ వాక్యాన్ని బోధించడానికి ఇష్టపడినట్టు వచ్చేస్తారు. వారు కూడా ఎందుకు చేయలేకపోతున్నాం, సంగవంత ఖాళీగా ఉంటుంది, పురుషులన్నీ రాలేకపోతున్నాను, ఆ బాధ్యత నీవేదో నువ్వు దేవుడి పని చేయట్లేదు అర్థం, ఒక సేవలు చేయండి కాదు, ప్రతి విశ్వాసం బాధ్యత ఉన్నది, ప్రతి సంఘకర్తకి బాధ్యత ఉన్నది. ఆదివారం సంఘాలైపోయినారు లెక్కటి సంఘపతి వచ్చారు, ఈ వారికి చూసినట్లయితే ఆ సంఘపతి ఈ వారికి వారు పగలు ఉపాసం రాలేకపోయారు, పగలు పూర్తికెళ్ళొచ్చు రాత్రి ఎందుకు రాలేకపోయారు సంఘపత అలాంటి సంఘపతులు ఎందుకు ఇస్తారు? దేవుడి పని చేయకపోవటం వల్ల నష్టకరం సమస్య. అందుకే సంఘపతి అంటే బాధ్యత కలిగిన వాడు సంఘపతి, పొరపాటున అయ్యారు లేదు ఊరే లేదు సంఘపతి కీర్తిస్తుండేవాడు అయినా. కొన్ని సంఘాలు సేవకుడిని నడిపిస్తేనే ఆ సంఘాలు నడుస్తూ ఉంటాయి, అలాంటప్పుడు ఆ సంఘం మోత వేసుకున్న సంఘాలు కూడా ఉన్నాయి. అందుకనే సంఘ కాపరి ఎంత బాధ్యత కలిగి ఉన్నారో సంఘకర్తలు కూడా అంత బాధ్యత కలిగి ఉంటేనే ఆ సంఘం వర్గీలతోటి భరిస్తుంది. ఎస్ఎల్ గారి సంఘాలు అలా భరిస్తారు కారణం ఎంతలు కూడా బాధ్యత ఇచ్చున్నాయి. గోరంటి ఎస్ఎల్ గారి మందులో జరుగుతుంది, పెద్దలు కూడా ఐదు సంఘకర్తలు ఉన్నారు, ఐదుకి బాధ్యత ఉంటాయి, ఒక్కొక్క పని చేస్తారు. అందుకే నాకు అంతగా డెవలప్ అయ్యగారే శక్తి పెంచుకోవాలి, అయ్యగారే పాట పాడాలి, అయ్యగారే నొప్పుకొట్టాలి చిన్నపిల్ల సంఘాలు అంటే ఎందుకంటే మరింత సాధించారు. ఒకప్పుడు సంఘం ఎలా ఉంది అది కాదు కాదు, ఇప్పుడు ఎలా ఉంది, ఈ దినం ఎలా ఉంది, ఈ రోజు ఎలా ఉంది, దేవుడి పని ఎంతగా మనం విస్తారణ చేస్తున్నాము ఇక్కడ తెలుస్తుంది. నిజంగా తెలుసుకుని పత్రికలో అపొస్తలుల పౌలు ఒక మంచి మాట రాస్తున్నాడు, చాలా బలమైన మాట రాస్తున్నాడు, ఒక శ్రేష్టమైన మాట రాస్తున్నాడు. ఏమంటూ వస్తున్నాడు చూసినట్లయితే అక్కడ మీకు చూస్తున్నాం చూడండి, ప్రతి స్థలం ప్రతి స్థలమందు ఏ నీడలో ఉన్న ఈ విశ్వాసం వెళ్ళడానికి వెళ్తా మేమేమి చెప్పవలసిన అవసరం లేదు. దేవుడు వాక్యం వెళ్ళడం టీవీలో టెలిగ్రాఫ్ ద్వారా టెలివిజన్ ద్వారా నిర్దేశిస్తా ప్రతి వ్యక్తి కూడా స్వాత అందించబడుతుంది. మనం ఏం చేస్తున్నాం, ఆయన కన్నడలో వాక్యం చెప్తారు, కన్నడ హిందీ వాళ్ళు హిందీలో వాక్యం చెప్తారు, ఉర్దుల వాక్యం చెప్తారు, సాహిత్యం కళా వాక్యం చెప్పారు, సాహిత్య వాక్యం చెప్తున్నాయి.
సేవకులకు ఎలా వస్తుంది చెప్పారు, సేవకులు కూడా చెప్తుంటాడు. రాజకీయ నాయకులకి ఎంపీ ఎన్నికలు కూడా వాక్యం చెప్తూ ఉంటారు. కొన్ని దేవుడానికి ఇచ్చిన ఫలాలు కృపావాలని అనేకులతో పంచిపెట్టడానికి సహాయం చేస్తారు. నేను అమ్మని ప్రభుత్వాన్ని బయలుదేరి వచ్చాడు. కొంతమంది అయ్యా కారు బుక్ చేసావా, మరి బస్సు టికెట్ రిజర్వేషన్ అక్కడ బుక్ చేసావా అని అడిగి ఉన్నాడు. ఆయన ఏమనలేదు, నేను నీతో వ్యవహరిస్తాను అక్కడికి నడిపించుకుంటూ వచ్చి నడవలేడేమో అనుకున్నా. ఇరవైలో పిలిచాడు, ఇరవైలో ఉన్న యమనస్సులా నడుచుకుంటూ వచ్చాడు. ఏం ఇస్తాను ముగ్గురాడ పుట్టిన ప్రభువా, నాకు ముగ్గురాడ పిలిచేవేనాయా అని ప్రార్థిస్తాను. కానీ దేవుడు ఏం చేసే మళ్ళా ప్రార్థన చేయక బాబు కూడా పుట్టాడు. తెలుస్తాం అని చెప్పండి, అంత సాయి క్రిస్మస్ పండుగ మాత్రం ఆందోళన పడతారు. అక్కడ కాంతులు అవసరం లేదు. నేను ఐదే పెద్ద అలా కాంతులు తీసుకున్నట్టు తీసుకుపోయినా ఉంటాయి. కాంతులు బైబుల్ ఉందా మాట చక్కగా రాసింది. ఇక కాంతులు వ్యర్థమైన కాంతులు ఆదివారం ఆనందం కాంతులు కాంతులు ఇస్తే దేవుడు అలా మెచ్చుకునే దేవుడు ఆ దేవుడు విరోధం. కేశవ గారి మనంలో వాళ్ళు చెప్తారు కాంతి ఏంటి తన పొందిన దేవుడు వచ్చింది. అందుకే సంఘాలు అలా డెవలప్ అవుతుంది. మనం ఎందుకు మన సంఘం క్రిస్మస్ పడగలాగా సంఘం వ్యర్థమైన కాలు దేవుడికి ఉపయోగమైన కాలు నీ ఉదయం కాంతి దేవుడికి ఇవ్వకుండా చంద్రపెట్టి కాంతి ఏమొస్తుంది వ్యర్థమైన కాలు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మధ్యాహ్నం వచ్చినప్పుడు కొంతమంది ఈ రాత్రి కొంతమంది తీసుకొచ్చి దేవుడి స్తోత్రం చాలా మంచిది. ఎక్కడ చెట్టు బయట నీ బయట ఏంటి అనుకుంటుంది ఆమె బయట నీకు కాదు నీకు బయట లేదు. ముక్తి వ్యాస పెట్టుకుంటానికి ముందు కానీ బయట బయట ఎప్పుడేమన్నా ఆస్తి ఏమన్నా వేరే ప్రాంతం కానీ శ్రీకాకుళం ఆ ప్రాంతం కానీ రాజమండ్రి ప్రాంతానికి రేపు ఐదు వందల మళ్ళా విశాఖపట్నం సువార్త పరిచయం రైట్ స్వార్థ రైడ్లో స్వార్థ కరపత్రాలు మీరు కూడా వస్తే రైడ్ స్వార్థ తీసుకొచ్చి దేవుడి స్వార్థ పరిచయ విధానం మనకు చాలా అవసరం. ఒకవేళ మీరు రావాలంటే ఫిబ్రవరిలో ఆకుల ప్రయాణం తాజ్మహల్ చూడొచ్చు, ఢిల్లీ చూడొచ్చు, స్వార్థ చెప్పచ్చు. చక్కగా అక్కడ బాలసుందర్ గారు మనందరూ ఆహ్వానించాయి. 7 గంటలు ప్రార్థన లేచి పని దగ్గర 7 గంటలు మాకు వచ్చిందమే పని ప్రార్థన చేసి దేని స్తోత్రం ప్రార్థన అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆ ప్రార్థన పాల్గొనంటే తప్పకుండా రావచ్చు. దేని స్తోత్రం.